వరద ముంపుకు గురైన వెదుల్లా చెరువు ఎస్టీ కాలనీ వాసులకు నష్టపరిహారం అందించినందుకు ఎమ్మెల్యేకు పవిత్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బాధితులు. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో రేణిగుంట మండల పరిధిలో గల మల్లెమడుగు ప్రాజెక్టు నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో దిగువ పరివాహక ప్రాంతాలైన వెదుల్లా చెరువు ఎస్టీ కాలనీ ముంపుకు గురవుతుందని హెచ్చరికలు అందడంతో గ్రామ సర్పంచ్ శోభ మరియు గిరి హుటాహుటిన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహార మద్దతు వైద్య సౌకర్యాలు అందించామని తెలిపారు. వరద కారణంగా 27 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినడంతో వెంటనే గ్రామ సర్పంచ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి మరియు రేణిగుంట మండల ఇన్ఛార్జ్ పవిత్రారెడ్డికి సమాచారం ఇవ్వడంతో వరద వల్ల నష్టపోయిన వారికి 4100 రూపాయల చొప్పున బియ్యపు పవిత్రారెడ్డి చేతుల మీదుగా అందించామని సర్పంచ్ తెలియజేశారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి, పవిత్రారెడ్డికి, గ్రామ సర్పంచ్కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత మన ఎమ్మెల్యే గారు కుమార్తె అయిన పవిత్రారెడ్డి గారి దగ్గర ఈ నష్టపరిహారానికి 2400 రూపాయలు తీసిచ్చడం జరిగింది. అదేవిధంగా ఇంకా ముందు కూడా ఈ నీళ్లు ఇండ్లలోకి రావడం దాంట్లో కూడా 2000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి, మన ఇన్ఛార్జి అయిన ఈఆర్ఓ గారికి, మా సర్పంచ్ గారికి అందరికీ కృతజ్ఞతలు ప్రణాం. మల్లెమడుగు డ్యాము వల్ల ఇక్కడ ఉండేటువంటి గుసులన్నీ కొట్టుకోపోవడం జరిగింది. కొట్టుకోపోవడం వల్ల మేము కొన్ని రోజులు స్కూల్లోనే ఉన్నాము. అక్కడే ఉండి భోజన సదుపాయాలు అవన్నీ మాకు మా గ్రామ సర్పంచ్ అయినటువంటి వాళ్ళు కల్పించారు. అదే కాకుండా ప్రథమ చికిత్స కానీ చేశారు. అయినటువంటి పవిత్రారెడ్డి గారి చేత డబ్బులు కానీ ఇప్పించడం జరిగింది. సహాయం, ఆర్థిక సహాయం అంటే చేశారు. ఎమ్మెల్యే కూతు అయినటువంటి పవిత్రారెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. నా పేరు గిరి, ఎదల చెరువు. ఎదల చెరువు ఎస్టీ కాలనీలో మల్లుమడుగు గేట్లు ఎత్తిన దానివల్ల వరద ఉధృతి వస్తుందని ముందు జాగ్రత్త చర్యలతో వాళ్ళందరినీ స్కూల్లో తీసుకుపోయి పెట్టి వాళ్ళ భోజన వసతులు ఏర్పాటు చేసి వరద ఉధృతి అయింది. రోజులు ఉన్నారు అక్కడ. వరద ఉధృతి అయిపోయింది. ఇళ్ళన్నీ నేలమట్టం అయినాయి. 27 ఇళ్ళు పడిపోయినాయి. ఆ 27 ఇళ్ళకి కానీ మన పవిత్రారెడ్డి గారు చేతుల మీదుగా నిన్న నష్టపరిహారం చెల్లించినాము. అదేవిధంగా నెక్స్ట్ ఇళ్ళకి ఇది శాశ్వత పరిష్కారంగా కనుక్కోవాలని ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేసినాము. ఎమ్మెల్యే గారు కూడా సీఎంతో మాట్లాడారు. ఈరోజు మధ్యాహ్నం లోపల 27 మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి, మన పవిత్రారెడ్డి గారికి మా కృతజ్ఞతలు, మా పంచాయతీ తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తాం. ధన్యవాదాలు సార్. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక వాయుగుండం కూడా బంగాళాఖాతంలో ఏర్పడి అనుమానిక కేంద్రమైంది. అదేవిధంగా మళ్ళీ కూడా వరద ఏమైనా పెరిగే అవకాశం ఉంది. అలాంటివి చర్యలు ఎలా తీసుకుంటారు? అవకాశం ఉంటే మేము ఇక్కడే ఉంటాం కాబట్టి వాళ్ళకి అందుబాటులోనే నెక్స్ట్ అదే మాదిరి స్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళకి భోజన ఏర్పాట్లు అన్నీ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫుల్ ట్యాంక్ ఉంది. మళ్ళీ మల్లుమడుగు ఎప్పుడైనా రావచ్చు వరద ఎక్కువైతే. కాబట్టి దానికి కూడా తగిన చర్యలు తీసుకునేదానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.